Hello everyone, welcome back to our channel. Sandhya Sukinder Happy Home. Friends, ivalti ee video lo mem recently ga Yadadri aithe vellamo. Akkada view ni aa temple ni meetho aithe share cheyalanukuntunnanu. Ee Yadadri velle road side aithe mottham greenery. Aa chettlu chaala baagundandi aa view aithe. Manasuku chaala haayiga prashanthanga chaala baaga anipinchindi. Ippudu ikkada chustunnaru kada idi Yadadri Pushkarini. Ikkada snanam chese chaala manchidanta. Ikkada ee పుష్కరణికి ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా నిర్మించారో చూడడానికి కన్నుల విందుగా చాలా బాగా ఉంది. యాదాద్రికి నేను మా పిల్లలు మా అమ్మ నాన్న అయితే వచ్చాము. మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి చాలా భయపడిపోయారు. మా నాన్ననే జాగ్రత్తగా వాళ్ళకి స్నానం అయితే చేయించి తీసుకొచ్చారు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత పిల్లలకు మేము అందరం అయితే లక్ష్మీ నరసింహస్వామి బొట్టు అయితే అందరం పెట్టుకున్నాము. అందరం రెడీ అయిపోయిన తర్వాత ముందైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. యాదగిరిగుట్టలో రెండు ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి కింద ఉంది, ఇంకొకటి పైన గర్భగుడి దగ్గర పైన ఇంకొక టెంపుల్ కూడా ఉంది. మొత్తం రెండు అయితే ఉన్నాయి ఆంజనేయ స్వామి టెంపుల్స్. ముందు ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామికి పాలకాయ అయితే సమర్పించి ఆ తర్వాత మేమైతే ఫ్రీ బస్ ఎక్కి పైన గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు గ్రీనరీ కట్లా చాలా బాగా అనిపించింది. కొండపైకి వెళ్ళడానికైతే బస్కి ఫ్రీ అండి, ఎలాంటి ఛార్జ్ తీసుకోలేదు. కొండపైకి వెళ్తుంటే కూడా మొత్తం రోడ్ సైడ్ అయితే మొత్తం చెట్లు చాలా బాగా పెంచారండి. రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో, కన్నుల విందుగా చాలా బాగుంది కదా. లోపల వీడియో తీద్దాం అనుకున్నాను బట్ ఫోన్ అలో లేదంట, బయట నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో టెంపుల్ వ్యూ మీకు క్లారిటీ ఉందో లేదో కానీ బయటైతే చాలా బాగుందండి, కన్నుల పండుగ చాలా బాగా అనిపిస్తుంది. మేము ఆ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఇన్స్టెంట్ మెహందీ అయితే పెడుతున్నారండి. ఈ ఇన్స్టెంట్ మెహందీని నేను ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే వేసుకున్నాను. ఒకసారి మా పిల్లలకు కూడా వేపిద్దామని మా పిల్లలకు కూడా ఇన్స్టెంట్ మెహందీ అయితే వేయించానండి. మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇలా చిన్నప్పుడు ఇన్స్టెంట్ మెహందీ వేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి. మా పిల్లలు ఆ ఇన్స్టెంట్ మెహందీ వేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ యాదాద్రిలో నిత్య అన్నదాన సత్రం అయితే ప్రతిరోజు అన్నదానం అయితే చేశారండి. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 2 వరకు ఎంతమంది వచ్చినా కూడా ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెడతారు. మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే ఈ అన్నదానంలో అన్నం అయితే కంపల్సరీ తింటామండి. మనం కంపల్సరీ చూడవలసిన ప్లేస్లో యాదాద్రి అయితే ఒకటండి, చాలా బాగుంటుంది ప్లేసు. ఇక్కడ మనం మనసులో ఏది కోరుకున్నా కూడా కంపల్సరీ అయితే జరుగుతుందండి. ఆ గర్భగుడి లోపల ఆ స్వామిని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది ఆ లోపల టెంపుల్ వ్యూ. అయితే మీరు కూడా తప్పకుండా యాదాద్రి అయితే వెళ్ళండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.